హాయ్ వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. ఈ రోజు నగరకాల నియోజకవర్గానికి వచ్చినాం. మరి నగరకాల నియోజకవర్గంలో ఎవరితో ముచ్చట పెట్టడానికి వచ్చిన అనుకుంటారు? ఈ తుపాకి రాజా రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్. మరి అన్నతోటి ఎలా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, రాజకీయాలకు వచ్చినాక చైర్మన్ అయిండు, మరి అన్న ఎట్లా ఉంది ఈ మున్సిపల్ ఈ నియోజకవర్గము అనే పట్టణం మీద మరి అన్నతో ముచ్చట పెడతాయిగా. మంచిగానే వచ్చిండు, చాలా సేపు అయితే వెయిట్ అయితే చేసినాం. సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా సార్. మీరు రాజకీయాలకు రావాలని ఎప్పుడు అనుకున్నారు? మీ కుటుంబ నేపథ్యమే సార్, ఎంతవరకు చదువుకున్నారు? యాక్చువల్గా జనరల్గా రాజకీయ నేపథ్యం అనేది మొదటి నుంచి మా కుటుంబంలో లేదు. ఏంటంటే నేను చిన్నతనం నుంచి మాది వ్యవసాయ కుటుంబము, మాది గౌడ వృత్తి మా నాయనది. అయితే ఆ ద్వారా మేము నా స్టడీ వచ్చేసి ఇంటర్మీడియట్ సూర్యాపేట జరిగింది. సూర్యాపేట మా నగరకల్ కాన్స్టెన్సీ నియోజకవర్గం, చేతిపల్లి మండలం, గుడివాడ గ్రామం మా సొంత ఊరు. మా నాన్నగారి పేరు రాచకొండ సత్తయ్య, మా అమ్మగారి పేరు రాచకొండ జానకమ్మ. వారికి సంతానం మీ మలుగురము, దాంట్లో ప్రధాన నేను. నా పేరు రాచకొండ శ్రీనివాస్. తర్వాత నా కూడా ఇద్దరు బ్రదర్స్, ఒక సిస్టర్స్ ఉన్నారండి. అయితే మీరు ఈ నగరకల్ల ఎన్నో వార్డు మెంబర్ గెలిచారు? నగరకల్ల మొత్తం వచ్చేసి ప్రధానంగా మున్సిపాలిటీ ఏర్పడ్డది. మున్సిపాలిటీ ఏర్పడ్డా 2019, అది 2020. అయితే నేను 20 వార్డులలో 19వ వార్డు నుంచి నేను కౌన్సిలర్గా ఎన్నిక కావడం జరిగింది. ఎన్ని వార్డులు మొత్తం ఈ మున్సిపాలిటీలో? నగరకల్ల మున్సిపాలిటీలో వచ్చేసి మొత్తం వచ్చేసి 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులు, దాంట్లో 19వ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. మీరు మొదటిసారిగా రాజకీయాలకు వచ్చినప్పుడు ఫస్ట్సారి కదా ఈ చైర్మన్ పదవి? అవును. మీకు ఎట్లా అనిపించింది? అంటే జనరల్గా అయితే అదృష్టంగా భావిస్తున్నాను ప్రజాసేవ చేయడానికి. ముఖ్యంగా నాకు ప్రజలకు సేవా భాగంలో చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మీరు టీఆర్ఎస్లో పనిచేస్తారు కదా, పనిచేసేటప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించి ముందుకు సాగించిన నేత ఎవరు? ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మా గురువులు చిరుమర్తి లింగయ్య గారు. వారంటే మాకు చాలా అభిమానం. వారు మా వారి యొక్క సేవా కార్యక్రమాలు అనునిత్యము మేము వారి ప్రోగ్రామ్స్లో పాల్గొనేవాడిని. చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు కూడా అవకాశం, టీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం రావడం, కౌన్సిలర్గా గెలవడం, బీసీ జనరల్ కావడం, దాంట్లో నాకు అదృష్టంగా ఆ పదవి నన్ను భరించడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మా గురువు గారి ఆశీర్వచనాలు, చిరుమర్తి లింగయ్య గారు ఆశీర్వచనాలు చాలా ఉన్నాయి. చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు 20 వార్డులు ఉన్నాయి కదా, 20 వార్డుల కౌన్సిలర్లో మీరు చైర్మన్ ఉన్నప్పుడు దాదాపుగా కొద్ది కాలం అవుతుంది మీరు గెలిచి. 3 మంత్స్ 4 మంత్స్ అవుతుంది. అంటే ఈ పట్టణం, ఈ ఈ మున్సిపాలిటీ నగరకాల కొట్టుకుంటే ఏమేమి చేద్దాం అనుకుంటారు, ఏమేమి సమస్యలు ఉన్నాయి, దేనిపైన మీ అభివృద్ధి కార్యక్రమం చైర్మన్ మీ దృష్టికి? ముఖ్యంగా రాజకుమార్ గారు, ఇప్పుడు మన నగరకల్లో వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఉన్నది. మన దాకా మేజర్ గ్రామ పంచాయతీ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఉన్నది. అంటే ఇట్లా మోరీలా లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్? అక్కడ ఉన్నారు మొత్తం మోరీలే ఉన్నాయి, అండర్ గ్రౌండ్ ఏం లేదు. ఓకే. అయితే దీన్ని కూడా ఉన్నత స్థాయిలో అవకాశం ఉన్న మటుకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని, ప్లస్ వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం క్లీన్ చేసుకోవాలని దగ్గర దగ్గర ఉన్నది 80% ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన వార్డులు అయితేంది, వార్డులలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ వార్డులలో ఫస్ట్ ముఖ్యంగా కావాల్సింది డ్రైనేజ్. ఈ డ్రైనేజీలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా చిరుమర్తి లింగయ్య గారి సహకారంతో మాకు అన్ని రకాలుగా, మాకు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు జోగేశ్ రెడ్డి సార్ సహకారంతో, అలాగే మున్సిపల్ శాఖ మాచులు కేటీఆర్ సార్తో సహకారంతో పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు డెవలప్ చేయాలని, మెయిన్గా మేజర్గా ఈ మురికాల వ్యవస్థని అంత క్లీనర్గా మంచి చేయాలనేది ఆలోచనతో ఉన్నామండి. ఇంకొకటి, మీరు ఇక్కడ సీసీ రోడ్లు కానీ, ఇంకొకటి ఈ నగరకాల మున్సిపాలిటీలో మీరు ఫంక్షన్ హాల్ గిట్ట మీ ఎమ్మెల్యే గారికి కడుతున్నారు అని చెప్పారు. ఫంక్షన్ హాల్ దళితులకు మినీ ఫంక్షన్ హాల్ ఏదో కడుతున్నా అని చెప్పారు. ఫంక్షన్ హాల్ అదే జనరల్గా ఏంటంటే ఇప్పుడు అన్ని కులాల వ్యవస్థలకు కూడా మా ఎమ్మెల్యే గారు అందరికీ సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నారు. యాక్చువల్గా గౌడ సంఘం ఉన్నారు, గౌడ సంఘం వాళ్ళకు కూడా సహాయం చేయడం జరిగింది. ఇది ఫంక్షన్ హాల్, కౌండిన్య ఫంక్షన్ హాల్. అలాగే పద్మశాలిలో కూడా మార్కండేయ స్వామి ఫంక్షన్ హాల్ కూడా వాళ్ళకు కూడా కొంచెం డొనేట్ చేయటం జరిగింది సార్ గారు. అలాగే ఈ మధ్యలో మేదల వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. ఎస్సీ సోదరులు కూడా నగరకల్లో మాకు కూడా ఒక ఎస్సీ కమిటీ ఫంక్షన్ హాల్ కావాలని చెప్పి అడగడం జరిగింది, చేద్దామని తరుణంలో సార్ గారు ఉన్నారు. ఇప్పుడు ఉన్న 20 వార్డులలో అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ కొంతమంది గెలిచి ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు,
ఇక్కడ టిఆర్ఎస్ పార్టీలు ఉంటారు అంటే అందరు మీరు టిఆర్ఎస్ తరఫున చైర్మన్ గారు అంటే అందరిని కలుపుకొని పోతారు ఆ సీన్ అన్న ఎట్లా ఉంటది ఈ నకరకల్ల ఒకటి సార్ ఇప్పుడు మనం ప్రజాసేవ చేయడానికి మనం వచ్చినాం అవును ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు అందరూ ఎన్నిక కాబట్టి వాళ్ళు ప్రజల యొక్క మంది మేము 12 మంది కౌన్సిలర్లను గెలిచినాం అధికారికంగా మేము వచ్చేసి మున్సిపల్ చైర్మన్ గారిని ఎన్నుకోవడం జరిగింది మా కౌన్సిలర్లందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే మిగతా కౌన్సిలర్లు కూడా 8 మంది ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు 2 వార్డు టీఆర్ఎస్ ఇతరులు వచ్చేసి 6 వార్డులు అయితే వాళ్ళందరితో కూడా కలుపుకొని నగరకల్ని అభివృద్ధి చేయడానికే నేను కృషి చేస్తానని చెప్తున్నాను సార్ ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడిన చైర్మన్లు ఇప్పుడు నగరకల్ కానీ అనేక కొత్త కొత్తగా చైర్మన్లు ఏర్పడలేదు అవును ఆ ఏర్పడితే ఈ నగరాన్ని నగరకల్ నగరాన్ని మన శ్రీనివాస్ గౌడ్ అన్న ఫస్ట్ చైర్మన్ అయ్యండి అవునా కదా అయినప్పుడు ఏంటంటే మీరు ఉత్తమ అవార్డు గ్రహీత కానీ ఉత్తమంగా ఈ దీన్ని తీర్చిదిద్దడం కానీ మీరు ముందు ముందు ఎమ్మెల్యేతో ఎలా సలహా తీసుకుంటారు మంత్రులకు మంత్రికి ఏమని చెప్తున్నారు ఇప్పుడు ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది ఇది నీరు అనే వానలు వస్తే నీళ్ళు పోవడం కానీ సిసి రోడ్లు కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ రోడ్లు కానీ అనేక మంది ఎట్లా ఉంది అయితే జనరల్ ఏంటంటే ఏదైనా కూడా ఈ అందరు కౌన్సిలర్లు అందరినీ కలుపుకొని మరియు మున్సిపల్ కమిషనర్ అయిపోయింది ముఖ్యంగా మాకు మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే తిరుమతి లింగయ్య గారు నగరకల్ని అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ బాగా ఉన్నది అలాగే సార్ యొక్క సహకారాలతో ఆల్రెడీ మాకు ఒక 80 లక్షల రూపాయలతో అంటే ప్రభుత్వం ద్వారా ఒక మంచి వైకుంఠ ద్వారం నిర్మించడం జరిగింది ఇక్కడ నగరకల్లో చాలా బ్రహ్మాండంగా అక్కడ పూల చెట్లు ఒక గార్డెన్ మాదిరిగా ఆ కలవారకుంటకు పోయే మార్గంలో కూడా దిగుపక్కల చెట్లు పెట్టడం చాలా సుందరంగా చేయడం జరిగింది అంటే అక్కడికి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిరుపేదలు చాలా మంది ఇల్లు లేక కిరాయికి ఉండి ఆ ప్రోగ్రామ్స్ అంటే కార్యక్రమం చివరి ఆ దశలో ఉన్న కార్యక్రమ ప్రోగ్రామ్ చేయడానికి శ్మశాన వాటి దగ్గర అన్ని రకాల వసతులతో మంచిగా చేయడం జరిగింది ఇది చాలా సంతోషిస్తున్నాను మా ఎమ్మెల్యే గారి గురించి నెక్స్ట్ వచ్చేసి బస్టాండ్ కూడా అంటే మా ఎమ్మెల్యే గారు చేసిన డెవలప్ ప్రోగ్రామ్స్ చెప్తున్నానండి వచ్చేసి మేము 4 నెలలు అవుతుంది ఈ నగరకల్ నగరకల్లో అయితే 60 లక్షల రూపాయలతో పాత బస్టాండ్ అంటే బస్టాండ్ వచ్చేసి మొత్తం అది నిర్పయోగంగా ఉండే దాన్ని శిథిలావస్థలో ఉన్న దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చాడు మా ఎమ్మెల్యే గారు మంచి 60 లక్షలతో ఇప్పుడు 250 నుంచి 300 బస్సులు ప్రతి నిత్యము బస్టాండ్లకు రావడం జరుగుతుంది చాలా నగరకల్ ప్రజలు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఇలా మంచి మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అది మున్సిపాలిటీ మాకు కావగానే మాకు మా ఎమ్మెల్యే గారు అక్కడ ఈ నగరకల్ ఏరియాలో 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ సార్ గారిని అడగడం జరిగింది అలాగే మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్తో సహకారంతో మా ఎమ్మెల్యే గారి సహకారంతో మాకు నగరకల్ కౌన్సిల్స్కి 100 పడకల ఆసుపత్రి రావడం చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నాం సార్ అయితే అది 100 పడకల ఆసుపత్రి మాత్రం దవాఖానా మాత్రం వచ్చింది శంకుస్థాపన చేసి కానీ పని ఇంకా స్టార్ట్ కాలేదు కార్యక్రమం అంటే చెట్లు తీసే కార్యక్రమం ఉన్నది యాక్చువల్గా జనరల్గా చూస్తూనే ఉన్నాం కరోనా నేపథ్యం అన్ని రకాలుగా అనేది పెండింగ్లో ఉన్నాయి సార్ ఖచ్చితంగా అయి తీరుతుంది ఈ 2 సంవత్సరాలలో ఖచ్చితంగా మా కేటీఆర్ సారే మళ్ళా వస్తాం ఇక్కడ వచ్చి మేము చేస్తామని చెప్పారు ఇప్పుడు ఈ నగరకల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఓటర్స్ పాపులేషన్ వచ్చేసి 35,000 నుంచి 40,000 మంది ఓటర్స్ మాత్రం 21,000 ఉన్నారు 21,000 అయితే ఈ నియోజకవర్గంలో ఈ నగరకల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే ఇప్పుడు డిగ్రీ కళాశాల ఉంటే బాగుంటుంది మా నియోజకవర్గానికి మా నగరకల్లకు ఎందుకంటే అభివృద్ధి సిటీకి దగ్గర ఉన్న ప్రాంతం నగరకల్ ఇక్కడ హైవే రోడ్లకు కానీ ప్లస్ సిటీకి దగ్గర కానీ ఎటు చూసినా కానీ మధ్యలో ఉంది కాబట్టి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేక రకాలు కానీ ఇలా సీసీ రోడ్లు చూసినట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ పింఛన్లు కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ అయితే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అనేక సమస్యలు ఒక ఈ పట్టణానికి ఒక నగరానికి ఒక అంబులెన్స్ లాంటివి ఉంటే ప్రజలు దూరమైనా కానీ కరోనా నేపథ్యం ఇట్లా ఉంటే అక్కడ చనిపోతారు తొందరగా మా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేది ఏదైనా ఉంటే బాగుండు అనిపించింది ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా సార్ అంతకుముందుకు మాకు మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అరకొర వ్యవస్థ ఉండే వనరులు ఇప్పుడు మాకు మున్సిపాలిటీ అయింది మాది అంటే ఇప్పుడు మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పైన ఇక్కడ కూడా మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్రభుత్వమే చాలా సంతోషం ధైర్యం ఉన్నది ఖచ్చితంగా అన్ని రకాలుగా డెవలప్ చేయాలనే కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే 100 పడకల ఆసుపత్రి అనేది రావడం వల్ల మాకు ఈ కాన్స్టిట్యూన్సీకి దగ్గరగా నియర్లీ శాలిగౌరవ మండలం అది వచ్చేసి తుంగతుర్తి నియోజకవర్గం అయినా కూడా మా ప్రతినిత్యం మా వ్యాపార నిమిత్తమైన కూడా అక్కడ ఉన్న తుంగతుర్తి మన ఈ గౌరవ మండలం వాళ్ళు ప్రతినిత్యం మా నగరకల్కి వస్తారు హాస్పిటల్ కానీ వైద్యం కానీ విద్య కానీ ఏదైనా కూడా అన్ని రకాలుగా డిపెండ్ వచ్చేసి నగరకల్ కాన్స్టిట్యూన్సీ
అకరకల్ అయితే జస్ట్ పతిపర్తి మండలం ఏరియా నుంచి కూడా మాకు హాస్పిటల్కి వచ్చేస్తారు. ఇలా కేతపల్లి మండలము, నకరకల్ మండలం, కట్టంగూరు మండలం కూడా ఇక్కడికే హాస్పిటల్కి వస్తారు. వంద ప్రజల హాస్పిటల్ ఆసుపత్రికి. ఇది సామాన్య ప్రజలకు చాలా ఒక అదృష్టంగా భావిస్తుంది సార్. ఈ హాస్పిటల్ రావడం వల్ల సార్కి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మాకు హాస్పిటల్ ఇచ్చినందుకు. వంద పడకల ఆసుపత్రి అయితే ఈ నియోజకవర్గానికి ఇచ్చారు. మీకు చాలా సంతోషం, ఎందుకంటే అందరు సంతోషం. కాకపోతే ఈ పని ఎప్పుడైతే అని అడుగుతారు ప్రజలందరూ. అయితే సార్ జస్ట్ వచ్చేసి మనం వచ్చి ఒక 1 మంత్ 2 మంత్స్ అవుతుంది. ఆల్రెడీ కంప చెట్లు కూడా తొలగియటం జరిగింది. అక్కడ ప్లేస్ ను ఒక నిర్ణయం చేశారు. ఓకే, పెద్ద ప్లేస్ కావాలని. ఎందుకంటే పెద్దలకు వచ్చేసి మన వాహనాలు కానీ అన్ని రకాలుగా హాస్పిటల్ మన బస్టాండ్ ఏరియా నియర్ లో చూసినాము. అక్కడనే ఆల్రెడీ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. కంప చెట్లు తొలగియటం జరుగుతుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం జస్ట్ పోయినాక వినాయక చవితి ముందర ప్రారంభం కావచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే బడుగు బలహీన వర్గాలకు చెందిన శ్రీనివాస్ గౌడ్ అన్న చైర్మన్ ఉన్నాడు. అంటే అనేక మంది ప్రజలు మీ దగ్గరకు వస్తుంటారు. వాళ్ళకు మీరు ఏ విధంగా ఈ నకరకాల ప్రజలకు చేదోడు బాధడు ఎట్లుంటారు? బడుగు అంటే మేము వచ్చి బ్యాక్వర్డ్ క్యాస్ట్, బీసీ కులం నుంచి వచ్చిన గౌడబిడ్డని అందరూ కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మేము కాబట్టి ప్రతి ఒక్కరి కష్ట నష్టాలను వాళ్ళ వచ్చే బాధలను కూడా నేను గ్రహిస్తున్నాను, గమనిస్తున్నాను. జనరల్గా ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వృద్ధాప్య పెన్షన్స్, తర్వాత అలాగే హాస్పిటల్ గురించి చెప్పడం కానీ, మన విద్యారంగం గురించి కానీ, సరే చిన్న చిన్న ఏమన్నా కార్యక్రమాల్లో ఉన్నా కూడా వాళ్ళు వచ్చి అడగడం జరుగుతుంది. వారికి కూడా ఉన్నతమైన సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే బీసీ కులాలు చాలా వెనకబడి ఉన్నాయి. ఇందులో దీంట్లో సాకలి, మంగలి, కుమ్మరి, వడ్డేర, తర్వాత కంసలి, ఇలా ఇన్న ఎన్నో జాతుల కులాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడుగా వ్యవస్థ కొంచెం డెవలప్ అవుతుంది. రాజకీయంగా కానీ, విద్యారంగా కానీ, అన్ని రకాలలో కూడా, వ్యాపార రంగంలో కూడా కానీ చాలా డెవలప్గా ఉన్నది. చాలా సంతోషిస్తున్నాను అని వాళ్ళకు కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, వారి యొక్క సలహాలు కావాలన్నా కూడా నేను వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా కాదనుకుంటా చేస్తున్నానండి. ముందు ఇంకా మీకు అంటే చాలా చిన్న పసిడిపాయం. ఇప్పుడు కొత్త ఏర్పడిన మీకు ఇంకో సంవత్సరం గిట్టా దాటలేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇంకా ముందు ఏవే పనులు, అంటే మీ ముందు శ్రీనివాస్ గౌడ్ అన్న మీ కౌన్సిలర్లు అందరు కలిసి ముందు ఏమేమి పనులు చేయబోతున్నారు ఈ నగరానికి? అయితే మొదటిగా వచ్చేసి ఇక్కడ 1వ వార్డు వచ్చేసి 2వ వార్డుకు మధ్యలో మాకు బ్రహ్మంగారి గుడి ఏదో చెరువు ఉన్నదండి. ఆ చెరువు వచ్చేసి ఆ చెరువు మీద మేము ట్యాంక్ బండ్ నిర్మించాలనుకున్నాం. మా ఎమ్మెల్యే గారు అనుకున్నారు జస్ట్ ఇప్పుడు 1వ వార్డు చెరువు దగ్గర, 1వ వార్డు ప్లస్ మార్కెట్ యార్డ్ దగ్గర. మార్కెట్ యార్డ్ దగ్గర, అవును, బ్రహ్మంగారి గుడికి. అవును, వచ్చేసి దీని 2 అనుసంధానంగా ఒక 4 వార్డులకు సంబంధించదండి కలవారికుంట. అయితే దాని దగ్గర 2 మొక్కమ్మ ఘాట్ ఏర్పరిచి దాన్ని ఒక మినీ ట్యాంక్ బండ్ గా చేయాలనేది మా ఎమ్మెల్యే గారి కోరిక. జస్ట్ ఆల్రెడీ కంప చెట్లు కూడా తొలగియటం జరుగుతుంది. త్వరలో కూడా చేద్దామనే ఆలోచన ఉంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒక 50 నుంచి 60 లక్షల రూపాయల దాకా అవుతుంది. దానికి మా ఎమ్మెల్యే గారు కూడా అన్ని సహకారాలు అందిస్తామని చెప్పారు. మంత్రి గారిని కూడా కనుక్కోవడం జరిగింది. మీకు ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉండి చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే మినీ ట్యాంక్ బండ్ వల్ల ఏంటంటే బతుకమ్మ పండుగ ఇట్లా వస్తే ఆ బతుకమ్మ ఘాటు ప్లస్ ఉన్న ఎవరైనా సాయంత్రం పూట కానీ వాకర్స్ వాకింగ్ సౌలభ్యంగా ఉండేటట్టు చేస్తారు. ఒక నీట్గా సిటీ మోడల్ మినీ ట్యాంక్ పండుగ చేస్తారు. అదొకటి బాగా. ఇంకా ప్రజలకు ఏం చేయాలనుకుంటారు? సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు, వీళ్ళందరికీ ఏ విధంగా? అయితే జనరల్ గా వచ్చేసి మున్సిపాలిటీ ఏరియాలో చిన్న మున్సిపాలిటీ, చిన్న మున్సిపాలిటీ, అయితే దీన్ని చిన్న చిన్న పార్కులు కూడా చేయాలనే ఆలోచన ఉన్నది. తర్వాత ఒక వైకుంఠధామం ఏర్పడదు. దీనికి ఇంకా ఈ నగరాన్ని యొక్క ఉన్న ప్రజల పాపులేషన్ ప్రకారము 2వ వైకుంఠధామం కూడా మాకు వచ్చేసింది. అలాగే ఎస్సీల కూడా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళకు 1 ఎకరం భూమితోని ఎస్సీ వాళ్ళకి చుట్టూ వాళ్ళకు ఒక మన శ్మశాన వాటిక నిర్పిస్తామని చెప్పారు. అలాగే ముస్లింలకు కూడా కబర్స్థాన్, వాళ్ళకు కూడా ఒక 30 గుంటల భూమితోనే వాళ్ళకు కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పారు. కబర్స్థాన్. అలాగే క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళకు కూడా సపరేట్ గా, ఎందుకంటే అన్ని కులాల వాళ్ళని గౌరవించే విధంగా పూర్తి స్థాయిలో డెవలప్ ఏ వర్గానికి దానికి సంబంధించినది మీరు కట్టిస్తున్నారు సార్. అయితే ఏ వర్గమైన వారికైనా, ఏ కుల వర్గాలకైనా కూడా ఇబ్బంది లేకుండా డెవలప్ చేయాలని మా ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాం, ఖచ్చితంగా చేసి తీరుతాం. ఇంకొకటి అయితే మీరు చూస్తున్నాక ప్రధానంగా చూస్తున్నట్టయితే అన్ని విధాలుగా అన్ని చెప్పారు. ఈ వర్గానికి ఇది చేస్తాం, మినీ ట్యాంక్ బండి చేస్తాం, వైకుంఠ ధామం కట్టినాం, అనేక రకాలు చేసుకుంటా అని వస్తారు. అయితే ఇక్కడ ఎప్పుడైనా అంబులెన్స్ గిట్ల ఒకటి పెడితే బాగుంటది సార్? ఒకటి అర్థమైంది, ఆల్రెడీ అంబులెన్స్ ఉన్నది ఇక్కడ, ఉన్నది 108 మాకు ఉన్నది. డీజిల్ లేక ఆగిపోయిందా? డీజిల్ లేక నడుస్తుంది సార్. నడుస్తుందా? డీజిల్ లేక డీజిల్ ఇస్తున్నాం, అన్ని రకాలుగా నడుస్తుంది, చేస్తున్నాం. త్వరలో కూడా మేము ఒక మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మన మున్సిపాలిటీ నుంచి
స్వర్గలోక రథం అనేవి ఒక రెండు తీసుకురావాలని, అంటే మన బీదస్థితిలో ఉన్న వాళ్ళకి తీసుకోబోయిన స్థాయిలో కూడా మున్సిపాలిటీ పరిధిలో రెండు వైకుంఠ మనకు స్వర్గలోక రథాలను తీసుకురావాలని ఆలోచన ఉన్నది. త్వరలో కూడా తీసుకుంటామని చెప్తున్నాం. అయితే మీరు రాగానే కరోనా నేపథ్యం స్టార్ట్ అయింది, అంటే మీరు పదవి చేపడిన కొద్ది రోజులకే విపరీతంగా కరోనా నేపథ్యం స్టార్ట్ అయ్యింది. అయినా కానీ మీరు నిరంతరం ఈ నకరకల్ల తిరుగుకుంటూ మీ వంతు సాయం గిట్ట చేసారంట, ఏమేమి చేసిరు ప్రజలకు? సార్ ముఖ్యంగా అయితే మేము వచ్చేసి ప్రతి బజార్కు వచ్చేసి శానిటేషన్ చేయడం జరిగింది ప్రతి హౌజెస్ లో. ముఖ్యంగా ఎక్కడైతే కరోనా రోగులు ఎక్కడున్నారో ఆ రోగుల యొక్క ఇళ్ళని శానిటేషన్ చేసి వాళ్ళకు మన గవర్నమెంట్ వారి ద్వారా మెడిసిన్ మందులు ఇప్పించేసి వాళ్ళని వాళ్ళకు కావాల్సిన చిన్న చిన్న కూరగాయలు కూడా ఇవ్వడం జరిగింది, చేయడం జరిగింది. తర్వాత ప్రతి వార్డు కూడా బ్లీచింగ్ పౌడర్ అంటే మురికాలలో ఒకటి బ్లీచింగ్ పౌడర్ కూడా చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యంగా కాలువలు కూడా తీయించడం చేసినాం. అయితే ముఖ్యంగా ఈ కరోనా అనేది రావటం అనేది మా మీద కొంచెం భారమైనా కూడా ఖచ్చితంగా చేసినాం, ఎందుకంటే మాకు ఫస్ట్ అనుభవం లేదు ఎలా చేయాలన్నా కూడా. మా వార్డ్ కౌన్సిలర్స్ అందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు, ఒక యూనిట్గా అందరం చేసినాం. ఇటు పోలీస్ శాఖ వాళ్ళు అయిపోయింది, ఇటు వైద్య రంగం వచ్చేసి వాళ్ళు కూడా డాక్టర్స్ వాళ్ళ నర్సులు అయిపోయింది. ఈ తర్వాత మిగతా మన యువసేన పిల్లలు కూడా అందరు అన్ని రకాలుగా మెయిన్ రోడ్డు చూసినట్టయితే నకరకల్ నుంచి ఆ నుంచి ఆ దాకా కొంచెం రోడ్ గిట్ట ఖరాబ్ అయినట్టుంది. అది ఖరాబ్ అయినట్టు స్ట్రీట్ లైట్లు గిట్ట కొంచెం కొత్త రకంగా కొంచెం వేరే నగరాలలో మీ సిద్దిపేటలో సిరిసిల్లలో వేసినట్టు ఇక్కడ ఇట్లా కొంచెం మారిస్తే బాగుంటుంది అని అంటారు వాళ్ళు వీళ్ళు. అవునండి, అది కూడా ఆల్రెడీ కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మేము దీనికి ఇప్పుడు ప్రధానంగా నకరకల్లో నాలుగు రోడ్లు ఉన్నాయండి. మెయిన్ రోడ్ వచ్చేసి ఇటు సూర్యాపేట టు హైదరాబాద్ మెయిన్ రోడ్ అది జాతీయ రహదారి. అవును, దానికి ఇప్పుడు వచ్చే బైపాస్ పడిపోయింది వెళ్ళిపోయింది. అవును, అంత ప్రాబ్లం కూడా ఏం లేదు. తిప్పర్తి రోడ్ వచ్చేసి మూసీ రోడ్ ఒకటి, కడపర్తి రోడ్ ఒకటి. దీనిలో అవసరమైతే డివైడర్లు ప్లస్ వచ్చేసి మంచి లైటింగ్ ఏర్పాటు చేయాలని కూడా మేము కోరుకున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా చేపిస్తా 100% చేపిస్తా అని చెప్పారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం శ్రీనివాస్, అట్లేం లేదు. పూర్తి డెవలప్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ లైటింగ్ వస్తుంది పూర్తి స్థాయిలో, త్వరలో కూడా ఈ సంవత్సరం 2 సంవత్సరాల కంప్లీట్ అవుతుంది. అది ఎందుకంటే దశల వారీగా చేసుకుంటూ వెళ్తాం. అదే మనకు మెయిన్ గా మెయిన్ డ్రైనేజ్ కూడా వ్యవస్థ కూడా దెబ్బ చాలా ఇబ్బందిగా మోరీ వ్యవస్థలు. రోడ్డు ఎందుకు దెబ్బతింటుంది అంటే అటు సైడ్ సైడ్ డ్రైనేజ్ సరిగా లేక డ్రైనేజ్ వ్యవస్థ పూర్వం చేయలేక, అంటే అప్పుడు కొంతమందికి ఉన్నది కాబట్టి కొంచెం ఉండే, ఇప్పుడు జనాభా పెరిగింది డ్రైనేజ్ చిన్నగా అయిపోయింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా నిర్మిస్తామని చెప్తున్నాం. అంటే ఈ మోరీలు కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేమన్న ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ముందు ముందు? శానిటేషన్ ద్వారా ఖచ్చితంగా కూడా అవసరం ఉన్న చోట్ల చెప్పాను కదా, అవసరం ఉన్న చోట్ల సెంటర్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొస్తాం పెద్ద బజార్ ఉన్న కాడ. అవును, మిగతా వ్యవస్థ ఉన్న కాడ కూడా అన్ని రిపేర్లు ఉన్నా ఏదున్నా ఎక్కడ నూతనంగా నిర్మించాలనుకున్నా కూడా అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ఫస్ట్ మెయిన్ గా డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకోవాలని ఫస్ట్ అనుకుంటున్నాం. నగరానికి దగ్గర దగ్గర కూడా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కూడా సిసి రోడ్లు కూడా మాకు అన్ని వార్డులలో కూడా ఏపీచడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం, గౌరవిస్తున్నాం. పూర్తి స్థాయిలో డెవలప్ పూర్తిగా ఇక్కడ నకరకాల కాన్సిల్సీ నకరకాల మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది మా ఎమ్మెల్యే గారు. అవును, దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని వారి యొక్క సహాయ సహకారాలతో పూర్తిగా ఇంకా పనులు ఉన్నాయి. 20% కూడా సిసి రోడ్లు వేపించుకొని నకరకల్ని ఒక చిన్న మున్సిపాలిటీ ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా చేయాలన్నది కూడా నా ఆశయం సార్. ఓకే ఓకే, మంచి పని, మంచి మాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న ఈ నకరకాల నియోజకవర్గానికి మామూలుగా అధికారులు ఏ విధంగా మీకు సహాయ అధికారులకు మీరు ఎట్లా ఉంటారు, అధికారులు మీకు ఎట్లా సహాయపడుతున్నారు? సార్ నేను అధికారులతో ఇక్కడ ఉన్న అధికారులు ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ కానీ తర్వాత మిగతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ నేను ఎవరితోనూ కూడా పేచీ పెట్టుకునే వ్యక్తిని కాదు, అందరితో సోదరభావంతో మంచితో మిగులుతా. ఏమైనా ఉంటే శ్రీనివాస్ గారు మీకు చెప్పండి మేము చేస్తామని చెప్పి అందరు కూడా అధికారులు సానుకూలతనే చూపిస్తారు. అందరికి అనుకూలంగా ఒక ఫ్రెండ్లీ లాగా చేసుకుంటాం. చాలా సంతోషం, ఎవరితో మాకు వైరాలు ఏం లేవు, అందరు మంచిగా సహకరిస్తారు. సీసీ కెమెరాలు గిట్ట అంతా నకరకల్లో సీసీ కెమెరా అంత ముందుకు ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది, రన్నింగ్ నడుస్తుంది. త్వరలో కూడా ఆ సీసీ కెమెరాల గురించి వ్యాపార సంఘాల వాళ్ళందరినీ పిలిపించి, ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ఉన్న చిన్న ఊరైనా కూడా చిన్న మున్సిపాలిటీ అయినా కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. దానికి దగ్గర ఒక 20-25 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది సీసీ కెమెరా. అందరి సహాయ సహకారాలతో దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేద్దామని అనుకున్నాం సార్. ఇప్పుడు మీరు చూసినట్టయితే కొత్తగా చైర్మన్ ఏర్పడ్డారు, మీరు చాలా సంతోషం, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి వ్యాపారం చేసుకుంటూ ఎదుర్కొంటూ కష్టపడుకుంటూ వచ్చారు. ఈరోజు మీకు అందరు విశేషాలు తెలుసు కాబట్టి ఈ నకరకల్ని మున్సిపాలిటీ చైర్మన్గా మీరు ఉన్నారు కాబట్టి దీన్ని
అందరికంటే నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పనులు ఇవ్వాలి. ఫలానా శ్రీనివాస్ గౌడ్ అని ప్రజలలో ఎప్పుడు ముద్రించుకుంటారు ఫస్ట్, కాబట్టి మీరు దీని మొత్తం రాజు మొత్తం మీరే దీనికి. అట్లాంటప్పుడు అంత భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంటుంది. మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా అందరి న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. ఇంకొకటి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ నగరకాల నియోజకవర్గ కౌన్సిలర్ కానీ ప్రజలకు కానీ ఈ 35,000 మంది ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాలు మీరు ఏమేమి పని చేస్తే ఎట్టేటట్టు కెమెరా చూసి చెప్పండి. అండ్రెడ్ న్యూస్ ఛానల్కి నమస్కారం అండి. అలాగే రాజకుమార్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ముఖ్యంగా మన నకరకల్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వాలు అనేటివి చాలా సేవా కార్యక్రమాలు చేయలేదు, ప్లస్ డెవలపింగ్ చేయలేదు. ఆ డెవలపింగ్లో భాగంగా మేము కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ చైర్మన్గా నా వంతుగా నేను ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థను ఖచ్చితంగా ఏర్పాటు చేపిస్తానని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేపిస్తానని, అలాగే సెంట్రల్ లైటింగ్ విధానంతో మా ఎమ్మెల్యే గారు శ్రీమతి లింగయ్య గారు సహకారంతో, అలాగే మంత్రి జగదీశ్వర రెడ్డి సహకారంతో, మా మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ గారు సహకారంతో, మా ప్రభుత్వం ఉన్నది మా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చొరవతో ఖచ్చితంగా నకరకల్ని పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థని, సెంట్రల్ లైనింగ్ విధానాన్ని ఏర్పాటు చేపిస్తానని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సేవా కార్యక్రమంలో మా యొక్క నకరకల్ మున్సిపల్ ప్రజలందరినీ వారి యొక్క సహాయ సహకారాలతో, సలహాలతో, కౌన్సిలర్ సహాయ సహకారాలతో, పెద్దలందరి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో నకరకల్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నది నా చిరకాల కోరిక. థ్యాంక్ యూ సార్. మీరు మాతోటి మంచి మంచి ముచ్చట్లు పెట్టారు. ఎందుకంటే మీరు ఏమేం కావాలో ప్రజలకి, నకరకల్ ప్రజలకు ఏమేం కావాలో మీరు అన్ని విధాలుగా ముందు చూపుతోటి, మీరు కొన్ని రోజులు ఉన్నారు కాబట్టి, కొన్ని రోజులు అవుతుంది కాబట్టి, ఇంకా మీకు మస్తు సమయం ఉంది కాబట్టి మంచి మంచి పనులు చేపిస్తారని అందరికీ నమ్మకం ఉంది. మరొకసారి మళ్ళా లాస్ట్కి ఒకసారి వచ్చి మళ్ళీ ముచ్చట పెట్టి మీరు చైర్మన్గా కాకుండా ఇంకా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ అంటే మన అనిపించుకున్నట్టు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా ఈరోజు మరి మన చైర్మన్, నకరకాల చైర్మన్ రాచకొండ సీనన్నతోటి మంచి మంచి ముచ్చట పెట్టిన శ్రీనివాస్ గౌడ్ తోటి ఎన్నో విషయాలు చెప్పిండు. ఈ నగరానికి ఏం కావాలి, నేను ఎట్టెట్లా పనిచేస్తా, దీన్ని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం, పేదింటి నుంచి వచ్చిన ఎన్నో కష్టాలు పడి వచ్చిన ఈరోజు నాకు చైర్మన్ రావడం, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా మంత్రి ఉన్నాడు, మా ప్రభుత్వం మాది ఉంది, ఏ పని చేయనికైనా సిద్ధం అని చెప్తుండు. మరో లీడర్ తోటి మంచి ముచ్చట పెడతాయి ఈసారి, ఉంటాం మరి.